చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేట పంచాయతీ వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఎన్ మమత నామినేషన్ దాఖలు చేసి పంచాయతీలోని గ్రామాలలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిని మమత మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే పాతపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ అభ్యర్థి ఎన్ మమతకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తూ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తి మమత అని కొనియాడారు. పాతపేట పంచాయతీ ఎన్ మమత అనే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కత్తిరి గుర్తుకు ఓటేసి గెలిపి బైరెడ్డిపల్లి మండలం పాతపేట పంచాయతీలో నిలిచిన మమత అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ తరఫున పాతపేట కూపనిపల్లి పంచాయతీ నిలుస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అన్నీ మంచి పథకాలు కాబట్టి రైతు భరోసా ఏమి అమ్మ ఒడి సంక్షేమ కార్యక్రమాలన్నీ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు జగనన్న. జగనన్న పార్టీ తరఫున మమత అనే అమ్మాయి నిలిచి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మేమంతా కోరుకుంటాము. ఈ అబ్బే గుర్తు వచ్చి కత్తి గుర్తు గెలిపియాలని కోరుకుంటాను. జై 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 జగన్. జై జై జగన్. నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పాతపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మన ఇప్పుడు గడప గడపకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాము. ప్రతి ఇంటికి ఇల్లు లేని పేదలకి, ఇల్లు లేని పేదలకి ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాము. మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టిస్తాము. స్ట్రీట్ సైజ్ లేని యూదులన్నిటికీ వెలుగులు తెప్పిస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాము. మళ్ళీ పాతపేట నుంచి కుప్పనపల్లి రోడ్డు, తార్ రోడ్డు పెద్దలను ఒప్పించి, గవర్నమెంట్ వారిని ఒప్పించి తార్ రోడ్డు శాంక్షన్ చేసి మా ద్వారా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాము. నీటి సమస్య, ప్రతి ఇంటికి నీటి సమస్య ఉన్నందువలన ప్రతి ఇంటికి ప్రతి వీధికి రెండు కొళాయిలు వేపించి ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తామని వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాము. గుర్తు కత్తిరి గుర్తు, మీరందరూ కత్తిరి గుర్తు కోర్టెచ్చి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. పాతపేట నుంచి అడిగిచాను, దారి లేదు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నది వలన రెండు దారులు తారు రోడ్డు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరికి